తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని శ్రీనివాస థియేటర్ వద్ద ఉన్న కూల్ డ్రింక్ షాప్ లో సెబ్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 52 మద్యం ఫుల్ బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 50,000 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. షాప్ నిర్వాహకుడు ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అక్రమంగా మద్యం బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న ప్రతాప్ రెడ్డి గతంలో ఇద్దరు ఎస్సీబీ అధికారులను ఏసీబీకి పట్టించిన విషయం తెలిసిందే. అయితే కూల్ డ్రింక్ షాప్ లో మద్యం అమ్ముతూ మామూలుగా అలవాటు పడ్డ అధికారులు అతను నెలమామూలు ఇవ్వలేదని వాళ్ళందరినీ వదిలేసి ఏసీబీకి పట్టించిన ప్రతాప్ రెడ్డిని సెబ్ అధికారులకు పట్టుబడడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా సెబ్ సీఏ విలేకరులతో మాట్లాడుతూ ప్రతాప్ రెడ్డి చిన్నంబేటి సుధాకర్ కు చెందిన 4 గదుల గల ఇంటిని అద్దెకు తీసుకుని కూల్ డ్రింక్ షాప్ నిర్వహిస్తూ బెల్ట్ షాప్ నడుపుతున్నట్లు తెలిపారు. షాప్లో నిత్యం మద్యం ప్రియులను షాప్లో ఉంచి తాగిస్తూ అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. అడిషనల్ స్పీచ్ తిరుపతి గారి ఆధార ఉత్తర్వుల మేరకు ఇండిపెండెన్స్ డే సందర్భంగా డ్రై డే అయినందున పెట్రోలింగ్ స్టేషన్ మద్యం అమ్మకూడదు కాబట్టి పెట్రోలింగ్ చేస్తుండగా మాకు వచ్చిన సమాచారం మేరకు బ్రాహ్మణ వీధిలో ఉన్న ఆడపేట బ్రహ్మణ వీధిలో ఉన్న అను కూల్ డ్రింక్ షాప్ని తనిఖీ చేసినాము. అక్కడ ఎద్దల ప్రతాప్ రెడ్డి తండ్రి పిచ్చిరెడ్డి క్యాష్ రెడ్డి ఈయన కూల్ డ్రింక్ దాదాపు 10 బాటిల్స్ లిక్కర్ పెట్టుకొని అక్కడ జనాలకు తాపిస్తూ ఉన్నాడు. తర్వాత ఏమి ఇదంటే వెనక ఇతని పక్కన ఏంటంటే చిన్నంబెడ్డి సురేఖ వైఫ్ ఆఫ్ సుధాకర్ అతను ఆ ఇల్లు బాడికి తీసుకున్నాడు పక్క ఇల్లు. ఆ పక్క ఇంట్లో ఇతను ఏం చేశాడంటే దాదాపు మిగిలిన 42 బాటిల్స్ 3 ఫ్లోర్స్లో 10, 10, 12 అట్లా పెట్టి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క రకంగా పెట్టి బాటిల్స్ దాదాపు మొత్తం 52 బాటిల్స్ ఇతని దగ్గర నుండి మనం ఫుల్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ డ్యూటీ పెయిడ్ సీజ్ బాటిల్స్ అండి. ఇందులో ఏంటంటే 52 బాటిల్స్లో ఫుల్ వచ్చి 50 ఫుల్ బాటిల్స్ ఉన్నాయి. ఒక 2 బాటిల్స్ మాత్రం లూజ్ లిక్కర్ ఉంది 650 ml అంటే ఇతను అమ్ముతావు అంటే పట్టుకున్నాయి 2 బాటిల్స్. తర్వాత ఇతని దగ్గర నుండి 2,170 రూపాయలు అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. ఇతను ఈ లిక్కర్ అమ్మి 18 నుండి బాటిల్స్ అమ్మి దాంట్లో వచ్చిన డబ్బులు అయ్యి 2,170 రూపాయలు. మరియు ఇతని దగ్గర నుండి వివో ఫోను సీజ్ చేయడం జరిగింది. ఈ అమౌంట్ ఈ బాటిల్స్ మొత్తం వాల్యూ దాదాపు 50,000 రూపాయలు ఉండొచ్చు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పెడుతున్నామండి.